పసడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది వరుసగా దిగి వచ్చిన బంగారం ధర మళ్లీ ఒక్కసారిగా పెరిగి రికార్డు గరిష్టాలకు చేరుకుంది గత పది రోజులుగా తులం బంగారం అరవై వేలపైనే కొనసాగుతుంది గత నాలుగు రోజుల్లో కాస్త తగ్గినట్లు కనిపించినా మళ్లీ పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది వెండి రేటు సైతం కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తుంది ప్రస్తుతం ముప్పై రెండు వారాల గరిష్ట స్థాయిలో ట్రేడ్ అవుతుంది ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలలో గోల్డ్ సిల్వర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ లో బంగారం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం మూడు వందల మేర పెరిగింది ప్రస్తుతం యాభై ఎనిమిది వేల రెండు వందల వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ తులానికి మూడు వందల ముప్పై మేర ఎగబాకింది ప్రస్తుతం అరవై మూడు వేల నాలుగు వందల తొంభైకి చేరింది దేశ రాజధాని ఢిల్లీలో చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం తులానికి మూడు వందల మేర పెరిగి ప్రస్తుతం యాభై ఎనిమిది వేల మూడు వందల యాభై వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం ఢిల్లీలో మూడు వందల ముప్పై మేర పెరిగింది ప్రస్తుతం దీని ధర అరవై మూడు వేల నాలుగు వందల తొంభై వద్ద ఉంది ఇక చెన్నైలో ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర పది గ్రాములు యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర అరవై నాలుగు వేల నూట యాభై రూపాయలు పలుకుతుంది ఇక ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర పది గ్రాములు యాభై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర అరవై మూడు వేల నాలుగు వందల తొంభై రూపాయలుగా ఉంది ఇదే విధంగా విజయవాడలో ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర పది గ్రాములు యాభై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర అరవై మూడు వేల నాలుగు వందల తొంభై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ లో వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం కేజీ వెండి ఎనభై వేల ఏడు వందల రూపాయలుగా ఉంది అంటే ఇరవై నాలుగవ తేదీతో కంపేర్ చేసుకుంటే రెండు వందల రూపాయలు పెరిగి ఇప్పుడు ఎనభై వేల ఏడు వందల రూపాయలుగా కొనసాగుతోంది